జిల్లా స్థాయి రెడ్ క్రాస్ సంస్థ వారి పోటీలలో మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ వారు రక్తదానం అనే అంశం మీద నిర్వహించిన వ్యాస రచన పోటీలో మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బిఏ మొదటి సంవత్సరం చదువుతున్న పిల్లి రాధిక, కోరుకొండ శాంతి, మహమ్మద్ కారీర్ ముల్లా వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కాలేజ్ స్థాయిలో కైవసం చేసుకోవడంతో పాటుగా జిల్లాలో డిగ్రీ కాలేజీలన్నింటిలోనూ పిల్లి రాధిక ప్రథమ స్థానంలో నిలబడ విశేషం. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవాన్ని రెడ్ క్రాస్ సంస్థ వారు కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కె సత్యనారాయణ, సెక్రటరీ డాక్టర్ పిఎస్ శర్మ, లైఫ్ మెంబర్ ఓ బాలరాజు మరియు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టికేవి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ ఏ ఆనందరావు, లైబ్రేరియన్ వెంకన్న మరియు ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టికేవి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ ఏ ఆనందరావు, విజేతలకు ఆర్ట్స్ విభాగపతి అయిన డాక్టర్ జే నెహ్రూ నాయక్, విజేతలకు ముఖ్యంగా జిల్లా స్థాయిలో కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. మన కోనసీమ కొత్త జిల్లాలో డిగ్రీ స్టూడెంట్స్ కి అంటే మామూలు వాళ్ళకి హై స్కూల్ వరకు డిగ్రీ వరకు అవగాహన బాగుంటుందని చెప్పి డిగ్రీ స్టూడెంట్స్ కి ఒక ఎస్ఐ కంటెస్ట్ వ్యాస రచన పోటీ రక్తదానం ఆవశ్యకత అన్న సబ్జెక్ట్ మీద అది కాల్ఫర్ చేయడం జరిగింది. మనకి సుమారు 15-16 కాలేజీలు ఉన్నాయి మన జిల్లాలో, కొత్త జిల్లాలో 11 కాలేజీలు పార్టిసిపేట్ చేసాయి. అప్పుడు మేము ఎలా ప్లాన్ చేసామంటే 11 కాలేజీలకి కూడా కాలేజ్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ కాలేజ్ లెవెల్ అలాగా 11 ఫస్ట్ వస్తాయి. ఈ 11 ఫస్ట్లో 1-3 డిస్ట్రిక్ట్ లెవెల్ అది ప్లానింగ్. సో ఆ సందర్భంగా ఇప్పుడు మీ కాలేజీని కూడా మళ్ళీ చదివాను, మళ్ళీ నేను మార్పు చేశాను. సో రాధిక గారి ఫస్ట్ ప్రైజ్, సో చాలా చాలా సంతోషం. థ్యాంక్స్ అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. సో ఈ జిల్లా లెవెల్ లో ఫస్ట్ ప్రైజ్ రాధిక శ్రీనివాస్ గారు హెచ్చరించండి. జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజు